స్వాగతం. విజయవాడ విమానాశ్రయంలో భద్రత దృష్టిలో పెట్టుకుని నూతన సాంకేతిక టెక్నాలజీ కలిగిన బాంబు డిటెక్షన్ డిస్పోజబుల్ ఎక్విప్మెంట్ ను సిస్టమ్ ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు, విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన్ రావు, డిఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. కెనడా, ఇజ్రాయేల్, బెల్జియం, ఇండియా దేశాల నుంచి పరికరాలను దిగుమతి చేసుకుంటున్నారు. సుమారు 1 కోటి రూపాయలు విలువ ఉందని తెలియపరిచారు. సుమారు 45 కిలోల ఉండే ఎక్విప్మెంట్ ను పోలీసుల అధికారులు డెమో చేసి చూపించారు. తర్వాత కేసు సీబీఐ కదా, ఎన్ఐఏ కదా, ఇన్ఫార్మర్ కదా, అట్లే ఎన్ఐసి వాళ్ళు వస్తారా, ఆర్థోడాక్స్ వాళ్ళు వస్తారా, ఐదు వేరే సార్కి. బట్ ఫస్ట్ రెస్పాండర్స్ ఎప్పుడు కూడా లోపల ఇంకా జరిగిన ప్రకారం ఫస్ట్ రెస్పాండర్స్ కూడా తదుపరి కూడా చాలా వరకు మోరార్లెస్ లోకల్ పోలీస్ ఆఫీసులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. They get one protector, trousers with back protector, detachable boot covers, grounding, and communication devices with command post. To your right, you can see the command post which is installed. You can